శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన కళాభిషేకంలో భాగంగా మనము నెల్లూరులో ఉన్నాము. ఈ నెల్లూరులో మంచి కళాకారుడు చూడండి, మీకు ఇప్పుడే గెటప్ చూస్తానే మీకు అర్థమవుతుంది ఎంత ఔత్సాహిక కళాకారులు. మరి సత్యహరిశ్చంద్రలో వీరబాహుడు పాత్రను, అదేవిధంగా బాలనాగమ్మలో చాకల తిప్పడు వేషంతోనూ ఎంతోమందిని అలరింపజేసినటువంటి కళాకారుడు, కరెంటు డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినటువంటి కళాకారుడు, మాజీ లైన్మ్యాన్ ఎంవి రమణయ్య గారు మనతో ఉన్నారు. మరి ఈరోజు కళాభిషేకాన్ని రమణయ్య గారితో మనము కొనసాగిస్తున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీ గురించి సార్ పరిచయం చేసుకోండి. సార్ నాది సార్ భుజభుజి నెల్లూరు సార్. భుజభుజి నెల్లూరు కరెంటు డిపార్ట్మెంట్ మాజీ లైన్మెన్ సార్. రిటైర్డ్ అయిపోయినా కానీ ఈ బాలనాగమ్మ పౌరాణిక నాటకాలలో ఆసక్తి కలిగి నాకు అనేక విధాలుగా సత్యహరిశ్చంద్రుల వీరబాహుడు పాత్రగా ఎంతోమంది దగ్గర సన్మానాలు చేయించుకుంటూ దాదాపు సుమారు ఇప్పుడు 300 నాటకాలలో పాల్గొన్నాను. నేను పాల్గొన్న ప్రదేశాల్లో ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఒంగోలు జిల్లా, హైదరాబాదు, కాళహస్తి, నాయుడుపేట, పొదలకూరు, నెల్లూరు టౌన్ హాలు, అనేక చోట్ల వేషాలు వేసుకుంటూ అనేక మంది చేత సన్మానాలు చేయించుకుంటూ చాలా వాళ్ళకి అప్పించుకుంటూ మేము వాళ్ళు ఇప్పించుకుంటూ ఇంతవరకు నేను ఎదిగినాను. నాలో గురువులు, మీ గురువుల పేర్లు చెప్పండి సార్. నాది భుజభుజి నెల్లూరు సార్. గురువు గారు మా గురువు గారు రెట్టపల్లి ఈశ్వరయ్య గారు, గుడు సావిత్రమ్మ గారు, బెంగళూరు ఓపెన్ నాయుడు గారు, భుజభుజి నెల్లూరు చంద్రశేఖరరావు గారు. అనేక మంది గురువులతో నేను సంబంధాలు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర తర్జన పొందుతూ లోటుపాట్లను సరిచేసుకుంటూ ఇప్పటి వరకు నేను ఈ తీరుగా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్స్ వారి ఆధ్వర్యంలో నెల్లూరులో ఈరోజు నాడు ఈ ఇంటర్వ్యూ వాళ్ళ ఆధ్వర్యంలో జరపబడుతున్నది. సరే సరే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మీరు వీరబాహుడుగా కొన్ని పాటలు పద్యాలను ప్రదర్శిస్తారా మన ప్రేక్షకుల కోసం? ఇప్పుడు సత్యహరిశ్చంద్రుల వీరబాహుడు పాత్ర పాటలతో డైలాగులతో నన్ను చేయమంటున్నారు కాబట్టి ఈరోజు నాడు ఏదో నాకు తెలిసిన వరకు గురువుల ఆధ్వర్యం చేత పాడబోతున్నాను. ఓకే, మంచిది. Thank you.
మొదటి జాతికి నీకు తేడా తెలుసా? తెలీదు. చెప్పిన చెప్తానుకో, మమ్మల్ని అడుపుతున్నాడు డక్కులోడు, డక్కులో నడుపుతుడు మూలడు, మూలడు నడుపుతుడు చెప్పల మూలడు, చెప్పల మూలడు నడుపుతున్నాడు చెప్పల చిత్తులు, చెప్పల చిత్తుడు నడుపుతున్నాడు మైనం సొక్క, మైనం సొక్క నడుపుతున్నాడు సొప్ప కొట్టడు, సొప్ప కొట్టు నడుపుతున్నప్పుడు సొప్పుడు చోరపడు, సొప్పుడు చోరపడు చెల్లెలు ఓరవసి, ఓరవసి పొందినడు బ్రహ్మ, బ్రహ్మకో ఓర్వచ్చి కల యొక్క పుట్టినోడు ఈ వశిష్ఠుడు. అసలు ఈ వశిష్ఠుడు ఎవరు నీకు తెలుసా? ఓ సిమి బాబుడే కదా, మరి ఆయన పెళ్లి చేసుకుంది ఎవరినా? అదంతా నీకు ఎందుకురా? ఇంటి ఆడపడుచో మా అరుంధు తమ్మనే తెలుసా? ఇప్పుడు కానీ నీకు అర్థమైందా? నా ఊరు నప్పేరా? సరేలే సరేలే, అసలు నువ్వు నువ్వు మా ఆడపడుచు చేసుకున్నావు బాగానే ఉంది. వరుసలు చూసుకుంటే బాగా బాగా మరుతులవే అంతే కదా. సరేనావే, అసలు ఇయ్యకు వచ్చినవే ఎరుగుంటున్నప్పుడు నేను బానిస నమ్ముతున్నాను రా. ఓ ఏది విశ్వామిత్ర మహర్షికి ఈ చక్రవర్తి అప్పు పడిందని వల్ల నేను నమ్ముకుంటానంటున్నావు? మా గురువు గారికి రుణం ఇవ్వాలా అనుకుంటానంటావు? అవును. ఓయబు సరే కదా, ఆడన్న కోళ్ళు కుక్కలు అమ్ముతారా? నువ్వు వేగదాటిగా మాసినే అమ్ముతున్నావే, అసలు నువ్వు మాసివే నానే, నువ్వు మాసివే నానే. అరే ఇన్ని మాటలు ఎందుకురా? నీ దారి నువ్వు కొనలేవు రొక్కం ఇచ్చిదా? దంతావలం పోయి బలవంతుడు ఒకడు ఎక్కి రక్తం తీసుకొని ఎకరేస్తే పైకి పైకి ఏమో అది పైకి ఎకరేస్తే అంత కావాలి నాకు, నేను ఇస్తా నీకు వస్తానంట దగ్గర నువ్వేమో రక్తం తీసుకుని వెయ్యి ఎకరేస్తే పోయాదే తప్పక్కడ కింద పడిపోయా. మా గురువు గారి యొక్క మంత్రశక్తి వలన పైకి పిగినటువంటి రక్తం అక్కడే అక్కడే అలాగే ఉండిపోతుంది. చూడనమాట అయినా ఏది ఎర్రగా పుట్టిగా పుడుగ్గా ఉంటాడే,
ఆయన విశ్వామిత్ర మహర్షి ఓయో ఆయన మాటలు చెప్పలేదు సరే తెలియకాయని వచ్చుకుంటా అరే మదాస్ చెప్పులు కుట్టుకుంటుంటాడు తీరా బయటికి అని అన్న అంతేకాని వేరే విధంగా అర్థం చెప్పక ఇస్తారా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను డబ్బు పంపించేసిన అసలారా నాలో లోటుపాట్లున్నా మీరందరు పెద్ద మనసుతో నన్ను క్షమించవలసిందిగా మరీ మరీ ప్రార్థించుకుంటూ తెలుగు ఛానల్ వారికి నిండా వందనాలు తెలుపుకుంటూ మన నాకు సహకరించిన మా సూర్యబాబు గారు ఆర్మిస్టర్ గారికి మా ఉదయగిరి రమణ గారికి అనేక వందనాలు తెలుపుకుంటూ ఈ ఒక వీరబాబు పాత్రని ఇంతటితో ముగిస్తున్నాను. దండలయ్య బాబు